బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎంఎస్ ధోని సహా మరికొన్ని సినిమాల్లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 4 రోజుల కింద ఈయన మాజీ మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకుంది. 2008లో సుశాంత్ సింగ్ ఓ సీరియల్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే సీరియల్ ఆయన్ని స్టార్ను చేసింది. ఆ తర్వాత 3 ఏళ్లకు చేతన్ భగత్ నవల 3 మిస్టేక్స్ ఆఫ్ లైఫ్ ఆధారంగా అభిషేక్ కపూర్ తెరకెక్కించిన కాయ్పో చై అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదార్నాథ్, చిచ్చోరే లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఈయన మొత్తం కెరీర్లో దారుణంగా నిరాశపరిచిన సినిమా రాప్తా మాత్రమే. లాక్డౌన్ నేపథ్యంలో తన నివాసంలో ఒంటరిగా ఉంటున్న సుశాంత్ గత కొన్ని రోజులుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని, ఆయన మానసిక స్థితి కూడా బాగోలేదని చెబుతున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.